సీఎం కేసీఆర్ కు నిరుద్యోగుల పట్ల ఏ మాత్రం కనికరం లేదన్నారు వైఎస్ఆర్ టీపీ అధినేత శర్మిల. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా రామన్నపేటలో పర్యటించారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ కేటీఆర్ పాలన చేస్తున్నారని శర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ పాలన తెచ్చేందుకే తెలంగాణలో పార్టీ పెట్టినట్టు తెలిపారు. కూరగాయలు అమ్ముకుంటున్నారు, హమామల్లి పని చేసుకుంటున్నారు, ఆటోలో రిక్షాలు నడుపుకుంటున్నారు, లేకపోతే గొర్రెలు బర్రెలు కాసుకుంటున్నారు. ఇందుకే నా వాళ్ళని డిగ్రీలు పీజీలు చదివించింది. ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,516 రూపాయలు ఇస్తానన్నాడు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి. ఇచ్చాడా? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. పెన్షన్లు కూడా చాలా మందికి రావటం లేదు. అయినా పెన్షన్లు ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఇంట్లో ఇద్దరికి రావాలి కదా. అసలు కేసీఆర్ కానీ కేసీఆర్ గారి ప్రభుత్వానికి కానీ అసలు గుండే లేదు, మనసే లేదు. మా నాన్నను అంతగా ప్రేమించాడు. మా నాన్న అంతగా ప్రేమించిన ఈ తెలంగాణ ప్రజలకైనా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఈ పార్టీ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది.